నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఈవేళ ఏపీ సీఎం చంద్రబాబు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం కలవబోతున్నారు. అమరావతి పునర్నిర్మాణం, అలాగే పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈవేళ ఏపీ సీఎం చంద్రబాబు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం కలవబోతున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది, వివరాలేంటి? జ్యోతి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నము ఢిల్లీ వెళ్ళనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండాలన్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏపీకి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్కన కేంద్ర బడ్జెట్ లో కూడా అమరావతికి అయితే నిధులు కేటాయించారో, అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే అమరావతి అయితేనేమి పోలవరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేంద్రం అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తుంది అనేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఏదైతే బడ్జెట్ లో అయితేనేమి బడ్జెట్ అనంతరం కూడా మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వానికి అన్ని రకాలుగా కూడా బీజేపీ కేంద్రంలో కూటమి ప్రభుత్వం మద్దతుతో ఉండటం తోటి కూడా రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా నిధులు రాబట్టడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అమరావతికి అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన పోలవరానికి, అదే విధంగా కూడా వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆర్థికంగా కేంద్రం నుంచి అనేక రకాలుగా ఒక పక్కన కేంద్రానికి సంబంధించిన ప్రైవేట్ సంస్థలు అయితేనేమి అదే విధంగా పారిశ్రామికంగా కూడా ప్రైవేట్ సంస్థలతో కూడా ఈ రోజు వచ్చేసేసి ఒక పక్కన టాటా గ్రూప్ ల చైర్మన్ చంద్రశేఖర్ కూడా ఈ రోజు ఉదయం 10:30 చంద్రబాబుని కలవనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా టాటా సంస్థలకు సంబంధించి కూడా అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టే విషయం పైన చర్చించనున్నారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే మరో పక్కన సిఐకి సంబంధించిన డీజీ కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి భేటీ కన్నున్నారు. దీంతో పారిశ్రామికంగా కూడా ఏపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందడానికి అయితేనేమి అన్ని రకాలుగా కూడా పలు ఏవైతే గత కూటమి ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీలు చాలా వరకు కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా వీటికి సంబంధించి అన్ని రకాలుగా కూడా కేంద్రం నిధులు రాబట్టడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ఒక పక్కన రేపు ప్రధాని మోడీతో పాటు అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన ఆర్థిక మంత్రిని అయితేనేమి అదే విధంగా కూడా పలు మంత్రులను కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజుల పర్యటన అనంతరం కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నిధులు, రుణాలపై చర్చ ఏ విధంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉంటే ఇప్పటికే ఒక పక్కన కేంద్ర బడ్జెట్ లో అయితేనేమి రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా కూటమి ప్రభుత్వానికి కూడా అన్ని రకాలుగా అందే ఆర్థిక సహాయం చేస్తామనేసి కూడా చెప్పడం తోటి కూడా ఒక పక్కన మంత్రుల నుంచి కూడా అంటే ఏదైతే ఒక పక్కన ఇండస్ట్రియల్ గా పరంగా అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే ఆర్థికంగా కూడా అన్ని రకాల సంస్థల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని కూడా రాజధాని ప్రాంతంలో పెడితేనే రాజధానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో కూడా కేంద్ర సంస్థలకి కూడా ఏదైతే రాజధానిలో కూడా పూర్తి స్థాయిలో కూడా భూములు కూడా కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా వీలైనంత త్వరగా కూడా రాజధానికి ప్రాంతాల్లో కూడా తమకు సంబంధించిన కేటాయించిన భూములను కూడా నెలకొల్పాలనేసి కేంద్ర మంత్రులు కూడా విజ్ఞప్తి చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులతో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి చర్చించే అవకాశాలు అదే విధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి ఆర్థికంగా అన్ని రంగాల నుంచి కూడా అభివృద్ధి వైపు పయనించాలంటే ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైంది అనేసి ఒక పక్కన కేంద్ర మంత్రులు కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.
నిన్న